Telangana Rashtra Mukhyamantri KCR Gariki Maneka Bharata Prajaswamyam Patlagani Rajyangam Painagani Prajaswamya Vyavastha Painagani నమ్మకం లేదు భారత కోట్లపైన అసలే నమ్మకం లేదు భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల గాని రాజ్యాంగ స్ఫూర్తి పట్ల గాని అతనికి గౌరవం లేదు ఇంకో రకంగా చెప్పాలంటే కోట్ల పైన కోట్ల పట్ల వారికి చిన్న చూపు తప్ప ఇంకోటి లేదని చెప్పి చెప్పదలుచుకున్నాను రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారిని గౌరవించడం కానీ ప్రజాస్వామ్య ఉద్యమాలపైన అతనికి అవసరం ఉన్నప్పుడు అన్ని హక్కులు కావాలి అతనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడతారు నిరసన తెలుపుతారనంటే ఆ యొక్క ఉద్యమాలపైన ఒక నిరంకుశత్వంతో దాన్ని అణిచివేయాలి ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు అంతేకాకుండా ప్రశ్నించినటువంటి వారిపైన తిట్ల దండకంతో అన్పార్లమెంటరీ భాష వాడుతూ తులనాడేటువంటి నైజం స్వభావం మన యొక్క ముఖ్యమంత్రి గారిది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు కోట్లపైన ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదనటానికి అనేక ఉదాహరణలు మనం చెప్పొచ్చు గత 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ తీసుకొచ్చినటువంటి జీవోలు కానీ అప్రజాస్వామికంగా చేపట్టినటువంటి చర్యలు కానీ వీటన్నిటినీ అనేక సందర్భాల్లో కోర్టు ఈ ప్రభుత్వంపైన అధికారులపైన మంత్రులపైన ముఖ్యమంత్రిపైన మొట్టికాయలు వేస్తూ మాట్లాడింది అది గురుకుల ట్రస్టు భూముల యొక్క భవన నిర్మాణం విషయం కావచ్చు ఫాస్ట్ విద్యార్థుల యొక్క ఫాస్ట్ పథకం కావచ్చు వాహనాల యొక్క నెంబర్ ప్లేట్లు కావచ్చు మార్కెట్ కమిటీల యొక్క పాలన కావచ్చు సర్పంచులకు చెక్ పవర్ కావచ్చు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఎన్నికల విషయంలో కావచ్చు పార్లమెంటరీ కార్యదర్శుల యొక్క నియామకం కావచ్చు ఆహారంలో కల్తీ మియాపూర్ భూములు క్రిస్టియన్ భవన నిర్మాణం కనీసం పాఠశాలల్లో వసతులు లేనటువంటి విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు ఆర్డర్స్ ఇస్తే తప్ప ఆ యొక్క మినిమం పనులు చేపట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేపట్టింది ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క ఏర్పాటు కానీ లేకపోతే విద్యుత్తు ఉద్యోగుల విషయం కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే
ఒక 300-400 సార్లు వివిధ సమస్యలపైన ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయంలో ప్రభుత్వం పైన హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వటం మందలించటం స్పెసిఫిక్గా గుర్తు చేయటం రకరకాలుగా వారు చెప్పడం జరిగింది. గత వారం రోజుల నుండి చంద్రశేఖరరావు పదే పదే మాది రైతుల ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మేమే చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. ఈ సందర్భంలోనే నేను కోర్టు యొక్క నిర్ణయాలు, వీరు చేపట్టినటువంటి చర్యల విషయంలో ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. చట్టంలో ఈ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, సన్నకారు చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకి సరైనటువంటి మద్దతు ధర రాకపోయినా, అమ్ముకోవటంలో ఇబ్బంది కలిగినా, ఎరువులు సక్రమంగా దొరకకపోయినా, లేదా ఇత్తనాలు సక్రమంగా దొరకకపోయినా, రుణం విషయంలో ఇబ్బందులు ఏర్పడినా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రైతు యొక్క ఆత్మహత్యల్ని అరికట్టడం కొరకు రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది చట్టం ఉంది. ఈ రైతు విమోచన కమిషన్ను కనుక ఏర్పాటు చేసినట్లయితే దాంట్లో ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటారు, సహకార సంఘానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటారు, ఎవరైనా ఆ యొక్క కమిషన్కి రైతులు కానీ రైతు నాయకులు కానీ సంస్థలు కానీ అప్రోచ్ అయ్యి ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది లేదా ఈ రైతుకి ఈ సమస్య ఉంది అని కనుక చెప్పినట్లయితే వారు దాన్ని ఎంక్వైరీ చేసి ఒకవేళ అది ఇన్స్టిట్యూషన్స్ అయితే, సహకార సంఘాలు అయితే, బ్యాంకులు అయితే దాన్ని ఏ రకంగా ఆ యొక్క రైతుకు లాభం చేకూరాలనేటువంటి దాన్ని గైడ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారు. ఒకవేళ తీసుకున్నటువంటి అప్పుకి అధికంగా వడ్డీ వసూలు చేసినట్లయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అది జరిగినా ప్రైవేట్ వ్యక్తుల్ని పిలిచి మందలించి వారికి న్యాయమైనటువంటి మిత్తిని ఇప్పించి రైతు ఇబ్బంది పడకుండా చేసేటువంటి కమిషను ఈ యొక్క రైతు రుణ విమోచన కమిషన్. దీనివల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా లబ్ధి కలుగుతుంది. చట్టం ఉంది, కానీ ఆ యొక్క చట్టంలో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయాలంటే ఈ చంద్రశేఖరరావు అపాయింట్ చేయాలి. కానీ గత 2 సంవత్సరాలుగా ఇది ఏర్పాటు చేయటం లేదు. ఏర్పాటు చేస్తే వా రైతులందరూ కూడా వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ దానివల్ల లబ్ధి కలుగుతుంది అనేటువంటి దీంతో ఆ రకంగా రైతులకు లబ్ధి చేసేటువంటి పనిని చేయకుండా తాత్సారం చేయటం వలన నేను హైకోర్టుకి వెళ్ళి ఈ రకంగా చట్టాన్ని అమలు చేయటం లేదు, రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోర్టులో కేసేస్తే చీఫ్ సెక్రటరీ వాళ్ళ అడ్వకేట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. రిటర్న్లో ఇవ్వండి అని చెప్పి రిటర్న్లో వారి దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ తీసుకున్న తర్వాత 3 నెలలు అయినా కానీ 3 నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 3 నెలలైనా ఏర్పాటు చేయలేదు. 3 నెలల్లో ఏర్పాటు చేయకపోతే తిరిగి డిఫమేషన్ దాని మీద కోర్టు ధిక్కార కేసు వేయటం జరిగింది. దాన్ని పాత చీఫ్ సెక్రటరీ ఇచ్చాడండి మాకు సంబంధం లేదు అని చెప్పి అటు ఇటు మాట్లాడినా కోర్టు గట్టిగా మందలిస్తే నిన్నటి రోజు మేము ఏ స్థానికి తయారుగా ఉన్నాం, హైకోర్టు వాళ్ళు మాకు రిటైర్డ్ జడ్జి చెప్పటం దొరకలేదు ఇంక ఇవ్వలేదు అని చెప్పి చెప్తే అక్కడ ఉన్నటువంటి బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జి సీరియస్ అయ్యి ఆ రకమైనటువంటి కాగితాలు లేదన్నా ఉంటే మాకు ఇవ్వండి, గతంలో కూడా మీరు ఈ రకంగా చెప్పినారు కానీ ఆ రకమైనటువంటి కాగితాలు మా దగ్గర ఏం లేవు,
రిప్రజెంటేషన్స్ అని చెప్పి వారు చీఫ్ సెక్రటరీని పర్సనల్గా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ పేపర్లో వెంటనే దాని మీద కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఇద్దరు సభ్యుల్ని ఏర్పాటు చేశారని చెప్పి మళ్ళీ పేపర్లో రాయించినారు. అది కూడా అవాస్తవము, కమిషన్ ఏర్పాటు ఇంతవరకు చేయలేదు. కాబట్టి రైతుకు సంబంధించినటువంటి విషయంలో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మేము మాత్రమే రైతుల యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తామనే చెప్పేటువంటి చంద్రశేఖరరావు చట్టంలో ఉన్నటువంటి రైతు రుణ విమోచన కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు, దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా జవాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొడుకు మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతూ రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదు, మా నాయన ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన చేశారు, దాని మీద చాలా స్పందన వస్తుంది, దా దెబ్బతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం మళ్ళీ తిరిగి మెజారిటీ సంపాదించేటువంటి అవకాశమే లేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన పెత్తనం చేస్తుంది, ఈ పెత్తనం పోవాలి. ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి శివసేన టీడీపీ వైదొలిగారు, ఎన్డీఏ ఖాళీ అయిపోయింది. ఈ యొక్క పరిస్థితి పైన బీజేపీని ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి చెప్పారు. కేటీ రామారావు గారికి బహుశా వారు ఇక్కడి విషయాలు తప్ప మిగతా దేశంలో ఉన్నటువంటి విషయాలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ బీజేపీ ఎక్కడెక్కడైతే విజయం సాధిస్తుందో ఆ యొక్క సందర్భాల్లో ఆయా రోజులలో మీ నాన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దాన్ని డైవర్ట్ చేయటం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇక్కడుండేటువంటి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఒకసారి నెమరేసుకోండి. ఏప్రిల్ 11 ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల యొక్క రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటి సందర్భంలో 9వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ 90 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయి, ఈ ఎమ్మెల్యేకి ఇంత ఉంది, ఆ ఎమ్మెల్యేకి అంత ఉంది అని చెప్పి డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్స్ మీ నాయన గారు చేస్తారు. మొన్న కూడా నార్త్ ఈస్ట్లో 3 రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తే 20 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్నటువంటి సిపిఎంను ఓడించి త్రిపురలో బీజేపీ గెలిస్తే అదేదో అక్కడక్కడ గెలుస్తుంటారని చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇక్కడ బీజేపీకి ఏముందని మాట్లాడినారు. కానీ రామారావు వాళ్ళ నాయన చంద్రశేఖరరావు ఇద్దరు గుర్తుంచుకోవాలి, 2 సీట్లు పార్లమెంట్లో ఉన్నటువంటిది నెక్స్ట్ తర్వాత అధికారంలోకి వచ్చాం, 0లో ఉన్నటువంటి త్రిపురలో మొన్న అధికారంలోకి వచ్చాం, 2/3 మెజార్టీతో అధికారంలోకి వచ్చాం.
నీకు నిజంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలలో అంత నమ్మకం ఉంటే, అంత విశ్వాసం ఉంటే, నీ పార్టీలో వేరే పార్టీలో గెలిచి నీ పార్టీలో చేరినటువంటి వాళ్ళతోటి నువ్వు రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు పోవటం లేదు? భయపడుతున్నావెందుకు? ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తిరిగి అధికారంలోకి వస్తామో లేదో అనేటువంటి అపనమ్మకం ఉంది కాబట్టి పార్టీలలో నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎవరెవరు ఎడిపోతారో అనేటువంటి భయంతో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి మౌలికమైనటువంటి సమస్యలపైన, ప్రాథమికమైనటువంటి సమస్యలపైన ఏం చేయాలనో తెలవక ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఎత్తుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకో, ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ ఫ్రంట్ అయినా పెట్టుకోవటానికి అధికారం ఉంది, పెట్టుకో, కానీ బీజేపీ ఖాళీ అవుతుంది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు మాటలతోటి ప్రజల్ని ఎల్లకాలం మభ్యపెట్టలేరు. లేదా సెంటిమెంట్ పేరు మీద పదే పదే ప్రజలను మోసం చేస్తానంటే తెలంగాణ ప్రజలు మోసపోవటానికి రెడీగా లేరు, సిద్ధంగా లేరని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో కేటీ రామారావు అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం విభజనలో ఉన్నటువంటి విషయాలు తప్ప మిగతా వాటిల్లో ఒక్క న్యాయ పైస కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పాడు. ఈరోజు డబ్బుల విషయంలో వచ్చినట్లయితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు చెప్పారు ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఇచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేకి ఇచ్చారు, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మూతబడినటువంటి ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించారు, ఎన్టీపీసీకి రెండో దశ ఇచ్చారు, మైక్రో ఇరిగేషన్ కానీ లేకపోతే సనత్నగర్లో ఉండేటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో కానీ వివిధ పథకాలకు మీరు చెప్పినటువంటి 81,000 కోట్లు కాకుండా అనేక వందల వేల కోట్లలో ఇచ్చారు. మొన్న చెప్పాను, మా యొక్క అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 100,000 కోట్లు కాదు, 100,000 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చినారు. వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి పదే పదే ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 300 కోట్ల రూపాయల భవనాలు నిర్మించారు కదా మీ దగ్గరనే, అది గుర్తులేదా? హార్టికల్చర్ యూనివర్సిటీ మెదక్ జిల్లా అక్కడనే ప్రారంభోత్సవం చేశారు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదా? హైటెక్ సిటీలో బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ పెట్టారే, ఎవరిచ్చినారు? మీరేమన్నా ఆకాశంకి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిన బయటికి వెళ్ళి తెచ్చుకున్నారా? గిరిజనుల కొరకు ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది వాస్తవం కాదా? ఎయిమ్స్ కొరకు డబ్బు కేటాయించిన తర్వాత కూడా భూమి కేటాయించటం వలన, అది అమలు చేయకపోవటం వలన డిలే కావటం అనేటువంటిది మీ యొక్క చేతగాంతనం కాదా? ఇవి కాకుండా ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. కాబట్టి పదే పదే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని అంటే ఇచ్చినటువంటి వాటికి
ఖర్చు చెప్పమంటే లెక్క చెప్పటం లేదు. డైవర్ట్ చేసినాం, ఒకటి కాదు వంద, రెండు కాదు, వందల వేల కోట్ల రూపాయలు. మళ్ళీ మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుండే డబ్బులు వేయాలని మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ పథకం యొక్క బిల్లు తయారైనప్పుడు మీ నాయనే కదా కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, ఏం పాస్ చేసినారో తెలియదా? అసలు డైరెక్ట్గా కేంద్రం నుండి వచ్చేటువంటి సిస్టమ్ ఉందా? ఈ రాష్ట్రంలో నీ యొక్క ప్రభుత్వం కిందనే దీని గురించి కమిషన్ ఏర్పాటు చేశారు కదా. కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బు పంపించినా ఉపాధి హామీ పథకానికి ఆ యొక్క కమిషన్ రేటు పంపిస్తుంది. ఏ పనులు చేయాలి, ఏ గ్రామంలో చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయం చేసేది కేంద్ర ప్రభుత్వం కాదు. కాకపోతే ఇంతకుముందు కమిషన్ దగ్గరికి వచ్చినటువంటి డబ్బును నువ్వు డైవర్ట్ చేసేది, ఆ రకంగా డైవర్ట్ చేయడానికి వీలు లేదు. పేదలకు బీదలకు ఇచ్చేటువంటి కూలీ డబ్బుల్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు. సరి అయినటువంటి టైంలో వాళ్ళకు కూలీ ఇవ్వలేదు కాబట్టే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పంపించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ బ్యాంక్ అకౌంట్స్ కేంద్రం నుండి ఇవ్వటం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి కమిషన్ రేట్ ద్వారా కలెక్టర్స్కి వెళ్ళి కలెక్టర్ల ద్వారా గ్రామ పంచాయతీలలో చేపట్టినటువంటి పనులకు డైరెక్ట్గా ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది. కానీ దానికి కేంద్రం నుండే పోస్ట్ బాక్సులు వేస్తారని మీ నాయన చెప్తారు. నువ్వు కూడా అదే తీసుకొని తెలిసినటువంటి వాని, చదువుకున్నటువంటి వాని, అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాని, అదే భాషలో నువ్వు మాట్లాడటం అని అంటే మూర్ఖంగా మీ నాయన్ని సమర్థించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రజలు ఏదైనా చెప్తారు, చెప్తే నమ్ముతారనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది ఇంకా ఎక్కువ రోజులు సాగవని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల యొక్క ఉపన్యాసాలకి, వాళ్ళ యొక్క మాటలకి అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి చివరిలో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఇప్పటికైనా గౌరవించి మనం చేసుకున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో, మనం ప్రజల దృష్టిలో ప్రజలకు మంచి జరుగుతుందనేటువంటి దృష్టిలో ఏదైతే చట్టాలు మనం పాస్ చేసుకున్నామో ఆ చట్టాలనైనా అమలు చేయాలని, తద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఆత్మహత్యలు జరగకుండా నివారించాలని అంటే ఇప్పటికైనా చంద్రశేఖరరావు తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఫార్మర్స్ డెట్ రిలీఫ్ కమిషన్ను, రైతు రుణ విమోచన కమిషన్ను ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల యొక్క ఆత్మహత్యల్ని నివారించగలుగుతామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. గతంలోనే గనక ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసి ఉంటే కనీసం ఈ 4 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి 4,000 రైతుల యొక్క ఆత్మహత్యల్ని నివారించగలిగే వాళ్ళం, వాళ్ళ యొక్క కుటుంబాలని, వాళ్ళకి కుటుంబాలకి స్వాంతన లభించేటట్టుగా చేసేటువంటి వాళ్ళం. ఇప్పటికైనా సరే రాబోయేటువంటి రోజులలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చనిపోకుండా వెంటనే ఈ యొక్క రైతు రుణ విమోచన కమిషన్ను ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.